రాష్టంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీ తీసుకొస్తామని మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మంలో జరుగుతున్న టీయూడబ్ల్యూజే రాష్ట తృతీయ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందన్నారు పొంగులెట్టి. గత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల్ని పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్ లో జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు కోర్టు కేసుతో నిలిచిపోయాయని, త్వరలో జర్నలిస్టులకి ఇండ్లు ఇచ్చేందుకు సిద్దమని అన్నారు. వారం 10 రోజుల్లో దీనికి సంబంధించిన జీవో విడుదల చేస్తామని చెప్పారు. జర్నలిస్టులకి అక్రిడేషన్ ప్రక్రియ మరో 3 నెలలు పొడిగిస్తున్నామని చెప్పారు. గతంలో నేను ఏవైతే హామీలు ఇచ్చానో ఆ హామీలు మీకు డెలివరీ చేస్తున్నాను. ఇళ్ల స్థలాలకు సంబంధించిన ప్రధానమైన అంశం హైదరాబాద్ నడిబడ్డున ఆనాడు కొన్ని కోర్టులో ఉన్న కారణంగా జీవోలు ఇచ్చినా అది ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఆ కోర్టుకు సంబంధించినవి కూడా గత ప్రభుత్వంలోనే జడ్జిమెంట్ వచ్చినా ఏదో వంక చేసి కాలయాపన తెచ్చుకున్న తెలంగాణ కోసం పోరాటం చేసిన, ఇందాక శేఖరన్న చెప్పినట్లు పోరాటం చేసిన అందరితో పాటు అదే గాడికి కట్టేశారు జర్నలిస్టులని ఆనాటి ప్రభుత్వం. ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఇక్కడికి వచ్చే ముందు మాట్లాడాను. శ్రీనివాసరెడ్డి గారిని చైర్మన్గా వేసే రోజు చాలా వివరంగా డిస్కస్ చేశాం. గతంలో జీవోలు ఇచ్చి ఆ జీవోలు ఇచ్చినవి న్యాయస్థానాల్లో కొన్ని విషయాల్లో ఇబ్బందులుండి ఆగిన అంశాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద అతి కొద్ది రోజుల్లోనే ఆ ల్యాండ్ మీకు హ్యాండ్ఓవర్ చేయటం జరుగుద్దని ఈ వేదిక మీద నుంచి గౌరవ చైర్మన్ గారితో పాటు సభ్యులకు తెలియజేస్తున్నాను. అదే రకంగా గతంలో ఖమ్మంలో ఇచ్చారు కొన్ని, ఎందుకంటే నాకు స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థంలో ప్రధానమైంది ఈ జిల్లా వాస్తవుడిని కాబట్టి ముందు ఖమ్మం జిల్లా మిత్రులకి గతంలో జీవో ఇచ్చి ఆగిపోయింది. దాంట్లో చిన్న చిన్న పొరపాట్లున్నాయి. అటు రెవెన్యూ శాఖలో కూడా మంత్రిని నేనే కాబట్టి వచ్చేటప్పుడు కలెక్టర్ గారికి, కొత్త కలెక్టర్ గారికి కూడా నేను చెప్పాను, ఆదేశించాను. ముఖ్యులు మీ ఈ సమావేశాలు అయిన తర్వాత కలెక్టర్ గారిని కలిసి వారు దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఏదైతే మీకు చూపిస్తారు దాన్ని మీరు ఎస్ఆర్కుంటే ఆ ప్రపోజల్ పంపిస్తే విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లోనే దాన్ని కూడా మీకు జీవో రూపంలో ఇస్తాను.